నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం పవర్ బిఐలో. అదేంటంటే స్లైజర్స్ అండ్ సింక్ స్లైజర్స్ ఇన్ పవర్ బిఐ. ఎస్ గాయస్, స్లైజర్స్ అండ్ సింక్ స్లైజర్స్. సో మీరు ఆల్రెడీ స్లైజర్స్ అనే వర్డ్ వినే ఉంటారు. మనం ఎప్పుడైనా విజువలైజేషన్లో వర్క్ చేసినప్పుడు స్లైజర్స్ అనే వర్డ్, ఆ విజువలైజేషన్ చాలా బాగా యూజ్ చేసాం మనం అనాలిసిస్ పర్పస్ కోసం కానీ ఫిల్టర్ చేయడానికి కానీ. సో స్లైజర్స్ యూజ్ చేసాం మనం. బట్ ఈ సింక్ స్లైజర్స్ అనే వర్డ్ న్యూగా ఉంది. సో దీని స్లైజర్స్ అంటే ఏంటి, సో స్లైజర్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, అడ్వాంటేజెస్ ఏంటి, సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ సేమ్ టైం సింక్ స్లైజర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం, డెమో కూడా చూద్దాం. ఓకేనా గైస్? సో ఫస్ట్ స్లైజర్స్ అండ్ సింక్ స్లైజర్స్. సో గైస్ మీరు ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. వై బికాస్ వీడియో కనుక మీరు దాకా మీరు చూడలేరు కదా, సో మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం ఎందుకు. సో మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇట్ బి ఈజీ ఫర్ యూ. ఎస్, స్లైజర్ ఈజ్ వన్ ఆఫ్ ద విజువల్ ఇన్ పవర్ బిఐ. ఎగ్జాక్ట్లీ గైస్, స్లైజర్ చూస్తే కనుక మనం వన్ ఆఫ్ ద విజువల్ ఉంది పవర్ బిఐలో. బట్ స్లైజర్స్ ఫిల్టర్స్ ఆల్ ద వాల్యూస్ ఇస్ ద పేజ్. నేను డెమో కూడా చూపిస్తాను. స్లైజర్స్ ఆర్ బెస్ట్ యూజ్ఫుల్ ఫర్ రిపోర్ట్ అనాలిసిస్ బై సింప్లీ డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్ ద వాల్యూస్. కరెక్ట్. స్లైజర్స్ ఎఫెక్ట్ ద పర్ఫార్మెన్స్. ఎస్ గైస్, ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్, ఇంతవరకు అడ్వాంటేజ్ చూసాము, ఇది ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే స్లైజర్స్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ చేస్తుంది, అంటే స్లో డౌన్ చేస్తుంది రిపోర్ట్స్ని. వై బికాస్ ఇప్పుడు మీరు డైరెక్ట్ క్వెరీ కనుక యూజ్ చేస్తే కనుక ఈ స్లైజర్స్ అనేది మీరు క్లిక్ చేస్తే అన్నీ ఫిల్టర్ అవుతూ ఉంటాయి. సో ఒక స్లైజర్ మీద ఒక వాల్యూ క్లిక్ చేస్తే అన్ని వాల్యూస్ దాని రిపోర్ట్స్ ఫిల్టర్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి గైస్, చాలామంది కవర్ చేయరు ఇది, స్లైజర్స్ విల్ నాట్ సపోర్ట్ మెజర్స్. కరెక్ట్ గైస్. సో మీరు మెజర్స్ క్రియేట్ చేస్తాం కదా మనం, సో ఆ మెజర్స్ కన్నా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ స్లైజర్స్లో చేస్తే అది అవ్వదు. వై బికాస్ స్లైజర్స్ అనేది మెజర్స్ అనేది సపోర్ట్ చేయదు. ఇంకోటి, ఇన్ ఆర్డర్ టు సింక్ యువర్ డేటా అక్రాస్ ఆల్ ద పేజెస్ సింక్ స్లైజర్స్ ఈస్ ద బెస్ట్ వన్. బట్ మన స్లైజర్స్ ఏంటంటే పేజ్ లెవెల్లోనే ఇంపాక్ట్ అవుద్ది. సో బట్ అన్ని పేజెస్లో ఇంపాక్ట్ అవుతే సింక్ స్లైజర్స్ గైస్, అదే ఇంపార్టెంట్ టాపిక్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా సింక్ స్లైజర్స్ అంటే ఏంటంటే, సో స్లైజర్స్ అనేది మీరు ఏదైనా ఒక స్లైజర్ విజువల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరు ఒక వాల్యూస్ కనుక మీరు అందులో ఇన్సర్ట్ చేస్తే కనుక ఓన్లీ ఆ పేజ్ వరకే ఇంపాక్ట్ అవుద్ది. సో మీకు అన్ని పేజెస్లో కావాలంటే సింక్ స్లైజర్స్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం పవర్ బిఐలో. సో ఫస్ట్ మనం ఒక డెమో చూద్దాం గా. సో డెమో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో ఈ ఇన్ని పాయింట్స్ కవర్ చేద్దాం. ఓకేనా? ఎస్ గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద డెమో. గైస్ ఇది పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు మనం స్లైజర్ విజువల్ గురించి ఆలోచించుకుందాం. విజువలైజేషన్లో స్లైజర్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఇక్కడ ఇది స్లైజర్. ఓకేనా? సో స్లైజర్ ఈస్ వన్ ఆఫ్ ద విజువల్. ఓకే, సో ఆ పాయింట్ క్లియర్ చేసాం. ఇంకోటి నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మన స్లైజర్స్ అనేది, సో పెర్ఫార్మెన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్లో స్లైజర్స్ అనేది బాగా పూర్, అంటే ఐ మీన్ రిపోర్ట్ స్లో డౌన్ చేస్తుంది. ఎందుకు స్లో డౌన్ చేస్తుంది అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏరియా అనేది ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకే, సో ఏరియా మిడ్లాండ్స్ నార్త్ నార్త్ వెస్ట్. ఇప్పుడు నేను మిడ్లాండ్స్ అని క్లిక్ చేస్తే కనుక సో అన్నీ నాకు ఇంపాక్ట్ అవుతుంది. చూసారా, ఈ విజువల్ ఇంపాక్ట్ అయింది, ఈ విజువల్ ఇంపాక్ట్ అయింది, ఈ విజువల్ కూడా ఇంపాక్ట్ అయింది. సో అన్నీ ఇంపాక్ట్ అవుతున్నాయి. అదే మీరు ఇప్పుడు డైరెక్ట్ క్వెరీ కనుక మీరు కనెక్ట్ చేసి ఉంటే మీది డేటా సోర్స్, సో అది మన రిక్వెస్ట్ మళ్ళీ డేటాబేస్కి వెళ్ళి మళ్ళీ డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేయాలంటే ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ బాగా రిపోర్ట్ మీద లోడ్ ఎక్కువ, డేటాబేస్ మీద లోడ్ ఎక్కువ పడి, సో రిపోర్ట్ కూడా ఆటోమేటిక్గా స్లో అవుతుంది. సో నేను ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేశాను, సో లోకల్ ఎక్సెల్ ఫైల్ యూస్ చేశాను కాబట్టి నాకు అంత ఇంపాక్ట్ ఏం లేదు. బట్ మీరు మిలియన్స్ ఆఫ్ రోస్ ఉంటాయి ఒక్కొక్కసారి, సో దానికి ఈ స్లైజర్స్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఓకేనా? సో స్లైజర్స్ మ్యాక్సిమం చాలా తక్కువ యూస్ చేయాలి. సో దేనికి యూస్ చేయాలంటే స్లైజర్స్ ఒక అనాలిసిస్కి యూస్ చేయాలి మనం. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు నార్త్ ఏరియా రీజియన్లో నాకు ఎన్ని సేల్స్ జరిగినాయి, సో ఎలా ఉంది రీజియన్ నేమ్, సో నా సేల్స్ ఎన్ని, సో దీనికి మనం యూస్ చేస్తాం. ఓకేనా? సో ఇలాంటి పర్పస్కి మనం స్లైజర్స్ యూస్ చేస్తాం. సో స్లైజర్ ఒక వన్ ఆఫ్ ద విజువల్, బట్ స్లైజర్స్ పర్ఫార్మెన్స్ని ఇంపాక్ట్ చేస్తాయి, సో స్లో డౌన్ చేస్తుంది రిపోర్ట్ని. ఓకేనా? సో ఇంకో పాయింట్ ఏం చేసుకున్నాం, స్లైజర్ ఫిల్టర్ ఆల్ ద వాల్యూస్. సో చూసారా, మన ఆల్ ద వాల్యూస్ మనకి ఫిల్టర్ చేసింది కదా. ఇప్పుడు చూస్తే కదా అన్ని వాల్యూస్ మీకు ఫిల్టర్ చేసింది స్లైజర్. సో ఈ రెండు పాయింట్లు కవర్ చేసాం. సో స్లైజర్స్ ఆర్ వెరీ బెస్ట్ యూస్ఫుల్ ఫర్ రిపోర్ట్ అనాలిసిస్ బై సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ద వాల్యూస్. చూసాం కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అనాలిసిస్ చేసాం రిపోర్ట్ని. ఇంకోటి, స్లైజర్స్ ఎఫెక్ట్ ద పర్ఫార్మెన్స్. కరెక్ట్గా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, స్లైజర్స్ పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకో పాయింట్, స్లైజర్స్ విల్ నాట్ సపోర్ట్ మెజర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు మిమ్మల్ని. సో స్లైజర్స్ సపోర్ట్ చేయదు మెజర్స్ని. వై బికాస్ ఇక్కడ నేను ఒక మెజర్ని క్రియేట్ చేశాను. ఓకేనా? సో సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, ఇది ఒక సమ్ ఆఫ్ సేల్స్ అనే మెజర్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు చూడండి, ఈ సమ్ ఆఫ్ సేల్స్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో నాకు ఇలా అలౌ చేయదు. సో ఎంత చేసినా నాకు ఈ స్లైజర్స్ అనేది అలౌ చేయదు సమ్ ఆఫ్ సేల్స్. మీరు ఇంకా చూడాలంటే విజువలైజేషన్లో నేను స్లైజర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే, స్లైజర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఎంత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలని నాకు ఈ స్లైజర్స్ అలౌ చేయదు. ఓకేనా?
అదే మీరు ఇప్పుడు చూస్తే కనుక ఈ సేల్స్ వాల్యూ, ఇది క్యాల్కులేటెడ్ మెజర్, క్యాల్కులేటెడ్ కాలమ్, నథింగ్ బట్ ఇది క్యాల్కులేటెడ్ మెజర్, ఇది క్యాల్కులేటెడ్ కాలమ్. సో బట్ ఇది నాకు ఇది అలౌ చేస్తుంది. చూసారా, చూసారా ఇది అలౌ చేసింది. సో మీకు ఇంకా కావాలంటే ఏరియాని తీసేస్తాను. సో సేల్స్ వాల్యూమ్ అలౌ చేసింది, చూసారా. సో అదే అడ్వాంటేజ్, చూసారా అదే అడ్వాంటేజ్. బట్ ఇక్కడ మనం చూస్తే మెజర్స్లో అది అలౌ చేయదు. ఓకేనా, మెజర్స్లో ఇప్పుడు చూడండి, నేను మెజర్స్ ఎంత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలన్నా నాకు ఇది అలౌ చేయట్లేదు స్లైజర్స్. బట్ స్లైజర్స్ అనేది క్యాల్కులేటెడ్ కాలమ్స్ అలౌ చేస్తే, బట్ మెజర్స్ని అలౌ చేయదు. సో అది వన్ ఆఫ్ ద డిఫరెన్స్ మనం తెలుసుకున్నాం కదా. సో ఈ పాయింట్ కవర్ చేసాం. ఓకే, స్లైజర్ నో సపోర్ట్ మెజర్ ఇన్ ఆర్డర్ టు సింక్ యువర్ డేటా అక్రాస్ ఆల్ ద పేజెస్, సింక్ స్లైజర్స్ ఈస్ ద బెస్ట్ వన్. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ చెప్పుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు నార్త్ ఏరియాని క్లిక్ చేశాను. సో ఇవన్నీ ఇంపాక్ట్ అయిపోయినాయి. ఓకేనా, సెకండ్, ఓకే వన్ సెకండ్ గాయస్. సో నార్త్ ఏరియాని క్లిక్ చేశాను, ఇవన్నీ నాకు ఇంపాక్ట్ అయిపోయినాయి. బట్ ఇదే పేజ్లో అవుతుందా? అవ్వట్లేదు. సో ఇదే లైన్ చార్ట్లో అవుతుందా? అవ్వట్లేదు. సో ఇదే డ్రిల్ డౌన్లో అవుతుందా? సార్ ఓకే, ఇది ఇంట్రాక్షన్లో అవుతుందా? అవ్వట్లేదు. చూసారా, ఏదే నాకు ఫిల్టర్ అవ్వట్లేదు. బట్ ఇదే ఇదే సో ఓన్లీ స్లైజర్స్ ఏంటంటే ఓన్లీ ఈ పేజ్ వరకే ఫిల్టర్ అవుతుంది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే అన్ని పేజ్లో ఫిల్టర్ అవ్వాలి. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే కానీ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్ చూసాం కదా. సో ఇప్పుడే మనకి సింక్ స్లైజర్స్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకేనా, ఆ సింక్ స్లైజర్స్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే వ్యూలో ఉంటుంది. వ్యూలో మీరు చూసారా, సింక్ స్లైజర్స్ అనే ఆప్షన్ ఉంది. సో మనం క్లిక్ చేస్తాం. ఓకేనా, క్లిక్ చేసినప్పుడు ఓకే ఎస్, ఇప్పుడు ఈ సింక్ స్లైజర్స్ చేయాలంటే ముందు మన స్లైజర్స్ విజువల్ ఉండి ఉండాలి. ఓకేనా, సో స్లైజర్ విజువల్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేను మిడ్లాండ్స్ ఏరియాని ఫిల్టర్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఫిల్టర్ అయింది. సో బట్ మన అన్ని ఏరియాలు ఫిల్టర్ అవ్వాలి, సో అన్ని పేజెస్లో. ఓకే ఓకే, ఇప్పుడు నాకు ఇది ఇక్కడ సింక్ అవ్వాలి, ఎడిట్ ఇంట్రాక్షన్లో నాకు సింక్ అవ్వాలి. ఓకేనా, క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను, బిఫోర్ ఎడిట్ ఇంట్రాక్షన్లో చూడండి, నాకు అన్నీ నార్మల్గా ఉంది, అంటే ఏం ఫిల్టర్ అవ్వలేదు. సో అన్నీ ఇప్పుడు నాకు, సో ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో మిడ్లాండ్స్, సో నాకు ఎడిట్ ఇంట్రాక్షన్లో కూడా మిడ్లాండ్సే, ఓన్లీ మిడ్లాండ్సే కనపడాలి. సో లెట్స్ గెట్ ఇంటు దట్ వన్. ఇప్పుడు నేను సింక్ స్లైడర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా గైస్, గైస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను సింక్ చేస్తున్నాను. ఓకేనా, వెల్కమ్ పేజ్ సింక్ చేస్తున్నాను. సో సిమిలర్లీ ఎడిట్ ఇంట్రాక్షన్ కూడా సింక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్లీ ఇప్పుడు నాకు చూడండి, ఎడిట్ ఇంట్రాక్షన్ వచ్చేసరికి చూసారా, ఓన్లీ నాకు మిడ్లాండ్సే కనిపిస్తుంది. ఇందాక వరకు మనకి ఏముంది, ఇక్కడ అన్నీ కనిపించినాయి. సో ఇప్పుడు ఓన్లీ బట్ ఈ పేజ్కి ఉందా? కంపల్సరీ ఉంటుంది చూస్తే, బట్ ఈ పేజ్కి ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ గైస్ దట్ ఇస్ డిఫరెన్స్, ఈ పేజ్కి మనం ఇంకా కనెక్ట్ చేయలేదు. సో సింక్ చేయాలి, ఇది విజువల్ కనిపించేలాగా, నథింగ్ బట్ నథింగ్ గైస్ ఏం లేదు. సో ఇది ఏంటంటే మనకు ఇప్పుడు చూసారా, ఎడిట్ ఇంట్రాక్షన్లో మనకి ఏదైతే సెలెక్ట్ చేసామో అది కనిపించడానికి ఈ స్లైజర్ని. సో ఈ స్లైజర్ నాకు కనపడకూడదు ఎడిట్ ఇంట్రాక్షన్, సారీ ఈ స్లైజర్ నాకు కనపడకూడదు సింక్ స్లైజర్స్లో అంటే, జస్ట్ దీనికి ఇక్కడ అన్చెక్ చేయండి చాలు. ఇప్పుడు మీరు చూసే ఎడిట్ ఇంట్రాక్షన్లో మనకి ఈ స్లైజర్ కనపడదు. మళ్ళీ మనకి కనపడాలి ఈ స్లైజర్ అంటే వెల్కమ్ పేజ్లో సింక్ స్లైజర్ క్లిక్ చేసి ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఇక్కడ ఎడిట్ ఇంట్రాక్షన్లో కనిపిస్తుంది. నాట్ ఎడిట్ ఇంట్రాక్షన్, ఇప్పుడు నాకు ఇప్పుడు లైన్ చార్ట్లో కావాలి గాయస్. సో మళ్ళీ చూడండి, ఇక్కడ మిడ్లాండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ నాకు లైన్ చార్ట్లో చూపించట్లేదు. సో ఓన్లీ ఇప్పుడు నాకు ఆరెంజ్ చూపించాలి. ఓకేనా, ఇప్పుడు నాకు ఫిల్టర్ అవ్వాలి, సింపుల్ రిక్వైర్మెంట్. ఓకేనా, మళ్ళీ క్లిక్ చేశాను, ఇప్పుడు లైన్ చార్ట్ ఎక్కడ ఉంది, లైన్ చార్ట్ ఎక్కడ ఉంది. ఓకేనా, సో క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి లైన్ చార్ట్ చూసారా, ఓన్లీ నాకు ఇప్పుడు మిడ్లాండ్సే కనిపిస్తుంది. సో దట్స్ ఇట్, ఇక్కడ మనకి మిడ్లాండ్స్ అనేది సెలెక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇదో నాకు కనపడకూడదు అనుకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ గైస్, క్లిక్ చేస్తాము. సో ఇక్కడ నాకు లైన్ చార్ట్లో నాకు ఆ స్లైజర్ కనపడకూడదు సెలెక్ట్ చేసినట్టు. ఓకేనా, సో కనపడుతుంది మీకు లైన్ చార్ట్కి మీరు వెళ్తే కానీ కనపడదు. దట్స్ ఇట్ గైస్, నాకు మళ్ళీ కనిపించాలంటే సేమ్ స్టోరీ క్లిక్ చేసి అండ్ ఇక్కడ లైన్ చార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాము. దట్స్ ఇట్ గైస్. సో ఏం లేదు, మన డేటాని అన్నిటిలో సింక్ చేయాలి, సింక్ అవ్వాలనుకుంటే లైక్ ఫిల్టర్ ఆన్ ఆల్ పేజ్ ఉంది కదా, సిమిలర్ ఆప్షన్ ఇక్కడ సింక్ స్లైజర్స్లో ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. సో పెద్ద కాంప్లెక్స్ టాపిక్ ఏం కాదు, జస్ట్ మీకు ఏం తెలియాలంటే ఒక స్లైజర్ ఉండాలి సింక్ స్లైజర్ చేయాలంటే, జస్ట్ ఈ పేజ్ని ఇలా, సో ఏదైతే పేజ్లో మనకి ఇదే సింక్ అవ్వాలనుకున్నప్పుడు మనం యూస్ చేస్తున్నాం. దట్స్ ఇట్, సో నథింగ్ కాంప్లెక్స్ ఇందులో. మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ రావాలంటే క్లిక్ చేస్తాం, క్లిక్ చేస్తాం, బికాస్ మనం నార్మల్కి రావాలి కదా, మనకి జస్ట్ టెస్టింగ్ పర్పస్ యూస్ చేసాము. ఓకే ఇది కనపడాలి, యా దట్స్ ఇట్ గైస్. చూసారు ఇప్పుడు నార్త్ నార్త్, సో అన్నిట్లో ఇది కనపడాలి. ఓకే, మనం ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఓకే వన్ సెకండ్, యా నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్. బట్ ఇక్కడ మీకు లైన్ చార్ట్లో మీకు ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది అంటే, ఆల్రెడీ మనం సింక్ స్లైజెస్ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ అది రిమూవ్ అవ్వాలనుకుంటే సేమ్ ప్రాసెస్ గైస్. సెలెక్షన్లోకి వెళ్తాం మనం ఇక్కడ, కాకపోతే
స్లైజర్ ని కనిపిస్తున్నాం. దట్స్ ఇట్. అది ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎందుకంటే మనకి ఆల్రెడీ మనం ఇక్కడ సింక్ స్లైజర్స్ సెలెక్ట్ చేసుకున్నాము, బట్ ఇక్కడ రిమూవ్ చేసాం, బట్ ఇక్కడ మళ్ళీ స్టిల్ అది అక్కడే ఉంటుంది. అదే స్లైజర్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సెలెక్షన్ గురించి మనం క్లిక్ చేసి ఇది ఆన్ చెక్ చేస్తాం. దట్స్ ఇట్. ఇప్పుడు మనకు అన్నీ కనిపిస్తాయి, ఇది ఇక్కడ రిమూవ్ చేసుకుంటాం. దట్స్ ఇట్, అన్నీ కనిపిస్తాయి. సిమిలర్ ప్రాసెస్ గైస్, ఓకే, నథింగ్ కాంప్లెక్స్. ఎడిట్ ఇంట్రాక్షన్లోకి వస్తాం. ఇప్పుడు మళ్ళీ చూసారా, ఇదే ప్రాబ్లం, మిడ్ ల్యాండ్స్ చూపిస్తుంది. మళ్ళీ అది వెళ్ళిపోవాలంటే సెలక్షన్ ట్యాప్ చేస్తాం, ఇక్కడ సెలక్షన్ చేసేసి అండ్ స్లైజర్ని అన్చెక్ చేస్తాం. ఓకే, అన్హైడ్ చేస్తాం, రిమూవ్ చేస్తాం. సో మనకి ఇప్పుడు అన్నీ కనిపిస్తాయి. సో అన్నీ మనం సింక్లో ఉన్నాం. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఇందులో పెద్ద కాంప్లెక్స్ థింగ్ ఏమీ లేదు, బట్ ఏంటంటే ఈ సింక్ స్లైజర్స్లో ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటాం అన్నీ సింక్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే మళ్ళీ అన్చెక్ నార్మల్ రావడానికి క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ అదే పేజ్కి వెళ్ళి ఏదైతే పేజ్లో మనం సింక్ స్లైజర్ అప్లై చేసామో దాన్ని మళ్ళీ అన్చెక్ చేసి సెలక్షన్ క్లిక్ చేసి అన్చెక్ చేస్తాం. దట్స్ ఇట్ గైస్. ఇందులో పెద్ద కాంప్లెక్స్ థింగ్ ఏమి కాదు, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. దట్స్ ఇట్ గైస్. సో ఫ్రమ్ హియర్ ఐమ్ ఎండింగ్ మై వీడియోస్. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ అర్థమవుతుంది. మీరు 2-3 సార్లు కానీ ఈ వీడియో మీరు చూసి అండ్ మీరు రియల్ టైంలో, ఐ మీన్ మీరు పవర్ బై డెస్క్టాప్లో ఇంపోర్ట్ చేసుకొని మీరు చేస్తే కానీ ఈజీగా అర్థమవుతుంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాదన్న, బట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. పెద్ద కాంప్లెక్స్ థింగ్ ఏం కాదు గైస్. ఓకేనా, ఫ్రమ్ హియర్ ఐమ్ ఎండింగ్ మై వీడియోస్ గైస్. మీకు ఎనీ ఇటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీకు వర్కౌట్ అవ్వకపోతే కనుక ప్రాబ్లమ్ వస్తే గూగుల్ చేయండి. స్టిల్ మీకు అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి. వై బికాస్ గూగుల్ చేసి మీరు అంతా మీరు ట్రై చేస్తే మీకు అనలిటికల్ స్కిల్స్ అండ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి, అండ్ సేమ్ టైం మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. సో దట్స్ ఇట్ గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.